కాపులకు వైఎస్ఆర్ జగన్ మాత్రమే అధిక ప్రాధాన్యత ఇచ్చారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. నెల్లూరులో 6 కోట్లతో నిర్మించిన కాపు భవన్ను మంత్రి కాకానితో కలిసి అంబటి ప్రారంభించారు. కాపుల మీద టీడీపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తే సీఎం జగన్ వాటిని తొలగించారని స్పష్టం చేశారు. కాపు జాతి కోసం ఉద్యమాలు చేసిన ముద్రగడను టీడీపీ ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెట్టిందని అక్రమ కేసులు బనాయించిందని అంబటి రాంబాబు మండిపడ్డారు. చంద్రబాబు పెట్టిన కేసులను జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే తొలగించారని గుర్తు చేశారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు, ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఈ రాష్ట్రంలో కాపులకి ఏ ప్రభుత్వం ఇవ్వలేదని గుండె మీద చెయ్యి వేసుకొని డంకా బజాయించి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని మనవి చేస్తున్నా. ఇవాళ ఈ రాష్ట్రంలో నేను మీకు మనవి చేస్తున్నా, ఈ కాపు భవనం ఏర్పడటానికి ముద్రగడ పద్మనాభం గారి ఉద్యమం ఉందా లేదా గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఆ రోజు ముద్రగడ పద్మనాభం గారు కాపుల్ని బీసీలో చేరుస్తానని 6 నెలల్లోనే మీకు కమిషన్ వేసి కేంద్ర ప్రభుత్వానికి నేను పంపుతానని చెప్పినటువంటి మేనిఫెస్టోలో వాగ్దానాన్ని చంద్రబాబు నాయుడు గారు తిరస్కరిస్తే, అశ్రద్ధ చేస్తే ముందుకొచ్చింది ముద్రగడ పద్మనాభం గారు. ఆయన మా పార్టీ ఏం కాదు, కానీ కాపు సామాజిక వర్గం కోసం పోరాట యోధుడులాగా పనిచేసినటువంటి ముద్రగడ పద్మనాభం గారిని కాపు భవన శంకుస్థాపనప్పుడు కానీ ప్రారంభించినప్పుడు కానీ తలుచుకోకుండా ఉండలేకపోతుంది ఈ కాపు హృదయం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అంత బ్రహ్మాండంగా పనిచేసినటువంటి వ్యక్తిని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారో మీరు ఒక్కసారి గుర్తు చేసుకోమని మనవి చేస్తున్నా.